హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న చేపలతోటి, మెత్తడులు అనే చేపలతోటి ఇగురు ఎలా పెట్టాలో, అలాగే ఫ్రై ఎలా చేయాలో ఒకే వీడియోలో చూద్దాము. ముందు డీప్ ఫ్రై లేకుండా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. క్లీన్ చేసుకున్న చేపల్లోనూ 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1-2 స్పూన్ల వరకు కారం వేసేసుకుని, కొద్దిగా పసుపు కూడా వేసుకుని, కొంచెం ఆయిల్ వేసేసుకుని చేప మొక్కలకి, చేపలకి అన్నింటికి పట్టించేయాలి. ఈ చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కానీ నిమ్మరసం కానీ వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని 1-2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుని, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిపోవాలి. బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా, ఎక్కువ వేయక్కర్లేదు. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకుని మసాలాలంతా బాగా వేపేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు కారం చేపలను వేసాం కాబట్టి కొద్ది కొద్దిగానే వేసుకున్నాం. ఈ చేపలను వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఒకసారి గట్టి పెట్టి కలిపేసి, ఇంకా తర్వాత గరిటె పెట్టకూడదు. గట్టి పెట్టినట్టయితే ఇరిగిపోతాయన్నమాట. ఇలా హ్యాండిల్తోటే కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా కదుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కదుపుకుంటూ ఉంటే వేగిపోతాయి మొత్తం. చూడండి, ఆయిల్ పనిపిస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. చేప ఒక చేప కూడా విరగదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ చేపలు తింటే చాలా మంచిదని చెప్తారు. అలాగే కళ్ళకు కూడా చాలా మంచిదంటారు ఈ చిన్న చేపలు. చూడండి, ఇంకా డ్రైగా అయిపోయినాయి కదా. లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. 1-2 నిమిషాలు ఉంచేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. ఇప్పుడు ఇగురు ఎలా పెట్టాలో చూద్దాము. ఇగురు కూడా చేపల్ని మనం ముందే ఎలా కలుపుకున్నామో సేమ్ ప్రాసెస్లోనే కలిపేసుకోవాలి. ఇగురు అంటే కొంచెం గ్రేవీ ఉంటుందన్నమాట. ఈ చేపలను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసేసి మనం రాసి పెట్టుకోవడం వల్ల చేపలు మెత్తగా అవ్వకుండా ఉంటాయన్నమాట. మనం మసాలా అయ్యి రెడీ చేసుకునేలోపు కొద్దిగా చిన్న అల్లం ముక్క, 10 వరకు ఎల్లుల్లిపాయ రేకులు, అలాగే 1-2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1-2 లవంగాలు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం నలిగిన తర్వాత 1-2 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసేసుకుని వేసుకోవాలి. రోట్లో కుమ్ముకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కొంచెం కచ్చబెచ్చ నలగాలన్నమాట, ఎక్కువ మెత్తగా పేస్ట్లా కాకుండా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని 1-2 స్పూన్లకి ఆయిల్ వేసేసుకుని ఈ మసాలా పేస్ట్ వేసేసుకుని బాగా వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు కారం చేపల్లో వేసాం కదా. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసేసుకుని 1 చిన్న గ్లాసులో సగం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు. వాటర్ ఎక్కువ వేస్తే కనుక కర్రీ అంత బాగుండదు, సప్పగా ఉంటుంది. అలాగే చేపలు కూడా విరిగిపోతాయి. చూడండి, ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. చేపలు వేసిన తర్వాత చేపలు కలిపిన గిన్నె ఉంది కదా, దానిలో 1-2 స్పూన్ల వాటర్ వేసుకుని వేసేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసేసుకుని మూత పెట్టుకోవాలి. ఇంకా వాటర్ వేయకూడదు. మూత పెడితే మనం వేసిన వాటర్ పైకి వస్తుంది, ఆ వాటర్తోటే ఉడికిపోతుంది అన్నమాట. ఈ చేపలు ఉడకడానికి పెద్దగా టైం పట్టదు, చిన్న చేపలే కదా, త్వరగానే ఉడికిపోతాయి. చూడండి, వాటర్ వచ్చింది మూత పెట్టేసరికి. ఇంకా మూత పెట్టకూడదు, ఇలా హ్యాండిల్ పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉండాలన్నమాట. గట్టి పెట్టకుండానే హ్యాండిల్తోటే కలుపుకుంటూ ఉండాలి. మనకి వాటర్ అంతా ఇగురిపోయి దగ్గరకు వచ్చేస్తుంది కదా, చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా, సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే కనుక మనకి చేపలు విరగకుండా కూర అంతా బాగా వస్తుందన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఈ కర్రీకి గ్రేవీ ఉంటుందన్నమాట. అంతేనండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.